డిప్యూటీ స్పీకర్ ఉన్నారు సంబంధించి మీరు మేయర్ డిప్యూటీ మేయర్ ఎన్నికలో మీకు ఎంఐఎం మద్దతు ఇచ్చింది ఎలా చూడొచ్చు నేను ఇప్పటికే ఒక నాలుగు సార్లు మా క్యాండిడేట్ చెప్పింది నేను కూడా చెప్పినా మాకు తగిన సంఖ్యాబలం మాకు ఉన్నది అబో 90 ఓట్స్ నేమో మా ఓట్లని మేము ఖచ్చితంగా గెలుస్తాం కదా వాళ్ళు సపోర్ట్ చేసినట్టు దాన్ని ఏమి వద్దని చెప్పి చెప్పలేం కదా కానీ మాకు తగిన సంఖ్యాబలం మాత్రం మాది మాకు ఉన్నది ఎంఐఎం సపోర్ట్ చేసింది స్వీకరించాము తప్పేం ఉంది ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు మహిళలకు అప్పచెప్పారు మొత్తానికి హైదరాబాద్ అభివృద్ధి ఇంటిని చక్కదిద్దేటటువంటి వాళ్ళు ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని చక్కదిద్దుతా అంటారు ఆ విధంగా ఎలా చూడొచ్చు ఏ విధంగా అయితే ఇంటిని చక్కదిద్దుతారో అదే విధంగా గ్రేటర్ హైదరాబాద్ కూడా చక్కదిద్దే ప్రయత్నం చేస్తారు వాళ్ళు వాళ్ళ ఇంటిని వాళ్ళు కాపాడుకుంటున్నారు కదా అదే నగర ప్రజలను కూడా కాపాడుతారు వాళ్ళు కొంతమంది ఆశించినటువంటి వాళ్ళు నిరాశలో ఉన్నారు కార్పొరేటర్లు అనేది కూడా తెలుసు తప్పలేదు కదా ప్రయత్నం చేస్తే తప్పలేదు అందరూ ఆశపడవచ్చు అడగవచ్చు అది వాళ్ళ రైట్ వచ్చిన వాళ్ళని మాత్రం చూసి సంతోషపడాలి హ్యాపీగా ఫీల్ అవ్వాలి ఇప్పుడు ఇద్దరికీ అవకాశం ఇవ్వడం మేయర్ అండ్ డిప్యూటీ మేయర్ మా దాంట్లో ఒక 56 57 మంది మెంబర్స్ ఉన్నారు 56 57 ఏలేము ఇంకా స్టాండింగ్ కమిటీ ఉంది అది ఉంది స్టాండింగ్ కమిటీ చైర్మన్ ఉన్నారు మెంబర్స్ ఉన్నారు ఇంకా వేరే వేరే చాలా ఉన్నాయి వాళ్ళందరినీ అలా అకామిడేట్ చేసే ప్రయత్నం చేస్తాం సార్ గతంలో లేని విధంగా ఈసారి బీజేపీ కౌన్సిల్లో ఎక్కువ సభ్యులు ఉన్నారు సో ఎంఐఎం టీఆర్ఎస్ ఒకటి అనేది ఈ రోజు తేలిపోవడంతో వాళ్ళ నుంచి విమర్శలు పెరగవని మీరా ఓకే ఓకే హౌస్ లో కూడా మాకు మద్దతు ఉన్నారు వాళ్ళు మద్దతు ఇస్తే స్వీకరిస్తాము నేను ఒకటే పదే పదే చెప్తా ఉన్నా మాకు తగిన సంఖ్యాబలం మాకు ఉన్నది ఫ్రెండ్స్ ఇంకెవరైనా సపోర్ట్ చేస్తే నో డౌట్ స్వీకరిస్తాము ప్రస్తుతం కోలాహలంగా మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది ఓవరాల్ గా జిహెచ్ఎంసీకి సంబంధించి ఇప్పటికే అటు మేయర్ ఛాంబర్ లోకి ఇప్పటికే విజయలక్ష్మి లోపలికి వెళ్లారు ఇక్కడ నుంచి ఆ తర్వాత ఏదైతే గన్ పార్క్ కు వెళ్లి నివాళులు అర్పిస్తారని కూడా చెప్తున్నారు ఈ నేపథ్యంలో మనం చూడొచ్చు అంటే మేయర్ ఎన్నిక కాగానే ముందుగా ఛాంబర్ లోకి వెళ్ళినటువంటి గద్వాల్ విజయలక్ష్మి అక్కడ ఉన్నటువంటి ఏ విధంగా ఉంటాయి ఇక ప్రోటోకాల్స్ దానికి సంబంధించి వాళ్ళంతా కూడా తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది త్వరలోనే ఒక మంచి రోజు చూసుకుని ఆ చైర్ లో కూడా కూర్చుంటారనే విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది అటు మేయర్ డిప్యూటీ మేయర్లకు మొదటిసారి అంటే జిహెచ్ఎంసీకి సంబంధించి చరిత్రలోనే మొదటిసారి ఇద్దరు మహిళలు ఉండడంతో ఇక ఏ విధంగా పాలన ఉంటుంది వీళ్ళే కొనసాగిస్తారా లేదంటే వీళ్ళ పైన ఇంకా ఒత్తిళ్లు ఏమైనా ఉంటే ఇటువంటి ఆలోచనలు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మొత్తానికి అనుకున్నటువంటి సమయాన్ని చూస్తే మనం అంటే ముందుగా ప్రమాణ స్వీకారం ఆ తర్వాత మేయర్ డిప్యూటీ ఎన్నిక కూడా చాలా సజావుగానే సాగిపోయిందని చెప్పుకోవచ్చు కొంత ఎప్పుడైతే ఎంఐఎం కు సంబంధించినటువంటి ఎక్స్ అఫీషియో మెంబర్లతో పాటు అక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లు అటు టీఆర్ఎస్ కు మద్దతు పలికినప్పుడు బీజేపీ నుంచి కొంత వ్యతిరేక నినాదాలు కూడా వచ్చాయి ఆ తర్వాత అదే స్థాయిలో వీళ్ళు కూడా నినాదాలు చేసే ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి కనిపించింది మొత్తానికి నళిని ఏదైతే అందరూ ఉత్కంఠగా ఎదురు చూసినటువంటి మేయర్ డిప్యూటీ మేయర్ ఎన్నికకు సంబంధించి సజావుగా ముసింది మొత్తానికి నగరానికి ఇక మేయర్ గా ప్రథమ పౌరాలిగా అని చెప్పుకోవచ్చు గద్వాల విజయలక్ష్మి మరోవైపు డిప్యూటీ మేయర్ గా శ్రీలతను ఎన్నుకున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది.